తర్వాత బ్రహ్మ సరస్వతి చూసారా, ఇద్దరు బాగా తపస్సు చేసి శక్తిని సంపాదించుకున్న తర్వాత బ్రహ్మ ఏం చేస్తుంటే రకరకాల పనులు క్రియేట్ చేస్తూ ఉంటాడు, సృష్టికర్త. శివుడు లయకర్త, లయ అంటే మనసును లయం చేస్తున్నాడు. ఎవరు లయం చేస్తాడు? మనసును లయం చేసుకున్నాడు అప్పుడు మూడో కన్ను ఉదయింపజేసుకున్నవాడు. ఆ లయం నుంచి, మనో లయం నుంచి విపరీతమైన ఆకాశ గంగా స్నానం చేస్తూ అందులో మనం తపోశక్తి సంపన్నులమైనప్పుడు ఆ పార్వతి సరస్వతిగా మారుతుంది, ఆ శివుడు బ్రహ్మగా మారుతాడు. అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం సృష్టిలో, డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో క్రియేటివిటీ. ఇది ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఆ పెయింటింగ్ చేస్తాము, ఆ ఆ కుండ చేస్తాము, రకరకాల పనులు చేస్తాం. అదంతా కూడా బ్రహ్మ క్రియేటర్స్. వీఆర్ ఆల్ క్రియేటర్స్, వీఆర్ ఆల్ డీప్ మెడిటేటర్స్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ వీఆర్ ఆల్ క్రియేటర్స్. ఆ ధ్యానంలోంచి ఆ సరస్వతి వస్తుంది, అంటే విజ్డమ్, నాలెడ్జ్. సరస్వతి అంటే విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానం. బ్రహ్మ అంటే క్రియాశీలకత్వం, క్రియేటర్, డూయింగ్ సంథింగ్. సో ద మోర్ వీ డూ మెడిటేషన్, ద మోర్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్, ద మోర్ నాలెడ్జ్, విజ్డమ్ వి గ్యాదర్. సరస్వతి అంటే ఈ శివుడు ఆ బ్రహ్మగా మారుతాడు డే టు డే లైఫ్లో, ఆ పార్వతి డే టు డే లైఫ్లో సరస్వతిగా మారుతుంది. ఇంకా ముందుకెళ్తే మనం ఎన్నో పనులు చేయడం వలన, ఎంతో మన జ్ఞానంతో కూడిన పనులు చేయడం వలన సరస్వతి బ్రహ్మ అంటే జ్ఞానంతో కూడిన పనులు. సరే, అజ్ఞానంతో కూడిన పనులు కాదు సుమ, జ్ఞానంతో, విజ్ఞానంతో, వివేకంతో, వివేచనతో కూడిన పనులు సరస్వతితో కూడిన బ్రహ్మ. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కంప్లీట్గా నారాయణుడిలా తయారవుతాం, శేష శైనుడిలా తయారవుతాం. వి బికమ్ పర్ఫెక్ట్ గ్రేట్ మాస్టర్స్. అండ్ లక్ష్మి అనేది మన కాళ్ళకి, మనకి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అంటే వైభోగం మన దగ్గర ఉంటుంది. పార్వతి సరస్వతిగా మారి సరస్వతి లక్ష్మిగా మారుతుంటుంది. మనకి లక్ష్మి కావాలి, కానీ మనం పార్వతిలా ఉండడం కోసం ఇష్టపడడం, సరస్వతి కావడం. లక్ష్మి కావాలి, వైభవం కావాలి, ధ్యానం వద్దు, జ్ఞానం వద్దు. ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి? ధ్యానము ద్వారా జ్ఞానము, అంటే ధ్యానం అంటే పార్వతి, జ్ఞానం అంటే సరస్వతి. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి, అంటే లక్ష్మి, వైభవం. అందరికీ కావాలి లక్ష్మి, మనకంతా లక్ష్మియే కావాలి. మనకి సరస్వతి అక్కర్లేదు. సరస్వతికి కావాలంటే ధ్యానం చేయాలి. పార్వతికి ఎంత పార్వతిగా ఉంటే అంత సరస్వతిగా తయారవుతుంటాము, ఎంత సరస్వతిగా ఉంటే అంత లక్ష్మిగా మారుతుంటాము. ఎంత చక్కటి కాన్సెప్ట్స్ చూడండి, అర్థం చేసుకున్నామా వీటిని? బహిర్రూపంలో ఇదేదో మనం చేసేస్తుంటే పామరులుగా ఉంటాం, కానీ పండితులము కావాలి. పండితులు అంటే ఆధ్యాత్మిక విజ్ఞాన, ఆధ్యాత్మిక శాస్త్ర పండితులం కావాలి. వి మస్ట్ బికమ్ మెచ్యూర్ స్పిరిచువల్ సైంటిస్ట్. స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే అండర్ లయింగ్ ప్రిన్సిపల్స్, మౌలిక సిద్ధాంతాలు అందరికీ ఒకటే, మౌలిక సత్యాలు అందరికీ ఒకటే.